నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ సో మొత్తానికి అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్ బయటికి వచ్చి తన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది ఆర్భాటంగా సో ఒక గొప్ప మేనిఫెస్టోగా దాన్ని వర్ణించడం జరిగింది సో ప్రజల శ్రేయస్సు కోసమే సంక్షేమం కోసమే అభివృద్ధి కోసమే ఈ మేనిఫెస్టో అన్నట్లుగా అటు కేసీఆర్ ప్రకటించడం జరిగింది మరోవైపు విమర్శలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టడం మాత్రమే ఉంది ఇందులో అంతకంటే ఏమీ లేదు అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది మరోవైపు తాను చెప్పిన మాటను నిలబెట్టుకోరు అంటూ అటు బీజేపీ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యం సో ఓవరాల్గా చూస్తే అటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ 6 గ్యారంటీల విషయంలోనే కొంత కాపీ కొట్టి అప్గ్రేడ్ చేసే విషయాన్ని అటు కేసీఆర్ ప్రయత్నం చేశారు తప్ప ఇది పెద్ద గొప్ప మేనిఫెస్టో కాదు అని అనడం మొత్తానికి ఆ రకంగా విమర్శల పాలవుతున్న పరిస్థితి కనబడుతోంది బట్ ఏదేమైనప్పటికీ కూడా సో ఎవరి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది ఎవరి గ్యారంటీలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి ప్రజలకు ఎంతవరకు రియాలిటీలో వాళ్లకు నిజంగానే సంక్షేమం కోసం ఎంతవరకు పాటుపడే పరిస్థితి సో మేనిఫెస్టోల్లో ఏమైనా లోపాలు సర్దుబాట్లు ఇంకా ఉన్నాయా లేకపోతే అద్భుతమైన మేనిఫెస్టోలు వీళ్ళు ముందుకు తీసుకొచ్చిన సందర్భమా సో ప్రజలేమనుకుంటున్నారు ఎలాంటి మేనిఫెస్టోలు ప్రజలకు ఉండాలి నిజంగా అభివృద్ధి సంక్షేమం రాజకీయం ఇవన్నీ కూడా చూస్తే సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి పార్టీలు కూడా ఇవన్నీ మనము మాట్లాడదాం మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు తోట కమలాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కమలాకర్ రెడ్డి గారు నమస్కారం అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ యోగేష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి యోగేష్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి వారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు నరేష్ గారు నమస్కారం అండ్ బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు రామ్మోహన్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ సో కమలాకర్ గారు మొదటగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను సో ఎటువంటి మేనిఫెస్టోగా మీరు ఆ కాన్ఫిడెన్స్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇదివరకు 2014-18 విషయానికి వస్తే ఏ రకంగా ఉంది అండ్ ఇప్పుడు ఏ రకంగా మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు వాళ్ళ మన్ననలు పొందుతూ మరోవైపు అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఎటువంటి మేనిఫెస్టోగా మీరు మీ పార్టీ నుంచి చెప్తూ ఉన్నారు సార్ చెప్పుకుంటే గొప్ప అని కాదు కానీ గతంలో 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో విడుదల కాగానే మిగతా అన్ని పార్టీలు కూడా ఇవి సాధ్యమయ్యేటి కావు అసలు ఇది ఏదో కావాలని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టడానికో లేకపోతే ప్రలోభ పెట్టడానికో ఇప్పటికిప్పుడు ఒక హైప్ క్రియేట్ చేసుకుని ఓట్లు వేయించుకోవడానికి అని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడారు దాని తర్వాత 2018 వరకు మెల్లమెల్లగా ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా పూర్తి చేస్తూ 2018 ఎలక్షన్లకు వచ్చారు 2018 ఎలక్షన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిటర్ రావు ఎమ్మెల్యేలు 10 మంది కూడా ఎమ్మెల్యేలు గెలిచేటువంటి అవకాశం లేదు అది ఇదని చెప్పేసి అన్ని పార్టీలు అట్లే మాట్లాడినాయి అప్పుడు కూడా చూసినాం ప్రజలు ఏ పార్టీని కూడా నమ్మకుండా కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని నమ్మి కేసీఆర్ గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయంలో వారి మీద నమ్మకం ఉంచి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా కేసీఆర్ గారిపై నమ్మకంతో అప్పుడు కూడా అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు 10 ఏళ్ల పాలన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో చూస్తుంటాం మనం 5 ఏళ్లు పరిపాలన కొనసాగిన తర్వాత ఆ పార్టీ మీద లేకపోతే ఆ ప్రభుత్వం మీద విసుగు చెంది చాలా ప్రభుత్వ వ్యతిరేకతకు లోనైపోయి ప్రభుత్వాలు పడిపోయేటువంటి పరిస్థితిని చూస్తాం కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా కాన్ఫిడెన్షియల్ గా ఇంకా మేము ప్రజలతోటే ఉన్నాం ప్రజల మన్ననలు పొందుతా ఉన్నాం ప్రజలకు ఏదైతే అవసరమో రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పథకాలను మాత్రమే ప్రజలకు డైరెక్ట్ గా మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకు అందజేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెన్షియల్ గా మళ్ళీ ఈ రోజు ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ పోతున్నది ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు లేకపోతే ఈ ఎన్నికల్లో కేసీఆర్ మీదనే కేసీఆర్ తోటే తెలంగాణ ప్రజానీకం అనేది అతి తొందరలో 40-45 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అది నిరూపితం అవుతుంది కాబట్టి ఈ పథకాల విషయంలో కేసీఆర్ ను ప్రజలు నమ్ముతున్నారు ప్రజలకు ఏదైతే అవసరమో అది కేసీఆర్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో మేము ప్రజలకు పోతున్నాం ఓకే సో బట్ మీకు అంటే ఒకప్పుడు అంటే ఇందాక మీరు అన్నట్టు 14-18 సినేరియో వేరు ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ కూడా బలం పుంజుకుంది బీజేపీ కూడా బలం పుంజుకుంది అంటున్న నేపథ్యంలో మరి మీకు అది పూర్తిగా ఒక కాంపిటీషన్ అయిపోతుంది మరోవైపు కేవలం కాంగ్రెస్ 6 గ్యారంటీలను కాపీ కొట్టి అప్గ్రేడ్ చేసిన పరిస్థితి కనబడుతోంది అంటూ విమర్శలు వస్తున్నాయి వాస్తవమే సార్ 70-60 ఏళ్లు చూసిరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని 60 ఏళ్ల పాలన చూసిరు మళ్ళీ ఇప్పుడు వాళ్లే ముందు అందరికంటే ఎక్కువ వాళ్లే ముందుగా వచ్చి రోడ్ల మీదకి ఎక్కి లొల్లు పెడుతున్నారు మళ్ళీ ఒకసారి అధికారం మాకు వస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చారు కదా 60 ఏళ్లు వాళ్లే పరిపాలించారు కదా ఏదైనా చేసేది ఉంటే ఏదైనా సాధించేది ఉంటే దేశాన్ని ఎటువైపు తీసుకోవారు ఆర్థికంగా ప్రజల్ని ఎంత వెనక్కి నెట్టేసిర్రు ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఏ లైన్ లో నిలబెట్టిరు అనేది ప్రజలు 60 సంవత్సరాలు చూసిన తర్వాతనే మిగతా భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి దశలో ఈ 10 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ప్రజలు ఎటువైపు పోతారు అనుకునేది కూడా చూస్తాం కదా
ఓకే, సో కమలాకర్ రెడ్డి గారు, అంటే ఒకసారి మేనిఫెస్టో విషయానికి వద్దాం. సో ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు, అంటే ఏ వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నం చేశారు, అండ్ మిడిల్ క్లాస్కి కూడా దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ఏమైనా తాయిలాలు ప్రకటించిన సందర్భం కనబడుతుందా, ఏ విధంగా ఉంది మేనిఫెస్టో? సార్, తెలంగాణ ప్రాంతంలో దాదాపు కూడా 70% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలే ఉంటారు ఇక్కడ. తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇటు ఉత్తర తెలంగాణ వైపు వచ్చినటువంటి బీడీ కార్మికులు, కొంత గతంలో తెలంగాణ రాకముందుకు ఇప్పటికి పోల్చుకుంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళినటువంటి అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. దాదాపు ఈ ప్రాంతానికి అన్నిటి కూడా మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అటు కొండపోచమ్మ సాగరు, ఇవన్నిటితో తెలంగాణ రైతాంగానికి అతడు కూడా నీళ్ళు ఇచ్చి ఎర్ర టెండల్లో కూడా మత్తలు దుంకేటట్టుగా చేసినటువంటి పరిస్థితిని మనం కన్నులారా చూసినాం. ఆ పథకాలు ఆ ప్రాజెక్టులు మొదలు పెట్టినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినాయి, ప్రజలకు కూడా కొంత విశ్వాసం లేకుండే ఏదో చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటా ఉన్నారు, ఇది అయ్యేదా పోయేదా, ఇప్పట్లో ఇది అది మనం చూస్తామో చూడమో అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం వాస్తవానికి కూడా. కానీ మన కన్న ముంగట్నే 5 నెలలపాటు ఈ ప్రాజెక్టులు పూర్తయిపోయినాయి, నీళ్లు వస్తున్నాయి, పంటలన్నీ భగవంతుని దయ వల్ల వర్షాలు కూడా మంచిగా పడతా ఉన్నాయి. దానికి తోడుగా ఏదైతే ప్రజలు రైతులు పెట్టుబడి లేకుండా ఈ రోజు భార్యల మీద మెడలు ఉన్నటువంటి పుస్తలు అమ్మకం మిత్తికి తీసుకొచ్చి పెట్టేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు లాంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు బంధు ఇస్తా ఉన్నామో ఇట్లాంటి దాదాపు అన్ని వర్గాలను ఒక వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇటు రైతులు, అటు బీడీ కార్మికులు, అటు వృద్ధులు, ఇటు యువకులు, అటు ఏ వర్గాన్ని కూడా దూరం చేసుకోకుండా, ఇటు కుల వృత్తులు ఏ వర్గాన్ని కూడా దూరం చేసుకోకుండా దాదాపు అన్ని వర్గాలకు ఈ పథకాలు రీచ్ అయ్యే విధంగా ఈ పథకాలు ఉన్నాయి, కాబట్టి ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.